ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం రెండు ముఖ్యాంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్లేనరీలో నవరత్నాలు అని చెప్పి ఒక 9 పథకాలని అనౌన్స్ చేశారు. వాటిని మనందరం కూడా తెలుసు. ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు క్షుణ్ణంగా అవగాహన చేసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఉద్దేశం. రెండు, ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటికి బూత్ స్థాయి మెంబర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ని వాళ్ళకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారని చెప్పి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2014 కౌంటింగ్ అయి చంద్రబాబు నాయుడికి మెజార్టీ సీట్లు వచ్చి ఆయన డీజీపీలతో సిఎస్లతో మీటింగ్లు మొదలెట్టి ఈరోజుకి 16 సెప్టెంబర్ పూర్తయింది. మరి నరేంద్ర మోడీ గారు ఒక దేశానికి ఒకేసారి ఎన్నికలు జరగాలని చెప్పి ఆయన 6 నెలల్లో 9 నెలల్లో ఎన్నికలు ముందుకు వస్తారని చెప్పి ఈ దేశవ్యాప్తంగా అసెంబ్లీలకి పార్లమెంట్కి ఒకేసారి ఎన్నికలు జరిపించాలని చెప్పి, అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎన్నికలు ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ 40 నెలలు వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే బార్డు స్థాయి గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు దగ్గర అధికారం ఉంది. ఆయన అవినీతితో సంపాదించినటువంటి 1,00,000 కోట్ల రూపాయల డబ్బు ఉంది ప్రభుత్వ యంత్రాంగం. మొన్న నంద్యాలలో జరిగినటువంటి ఎన్నికల్లో మనందరం చూసాం, ఒక ఎన్నికలు గెలవటానికి గతంలో ఈ దేశంలోనే ఎవరు కూడా నిర్వహించి ఉండరు 1,300,000 కోట్ల రూపాయలు జీవోలు రిలీజ్ చేశాడు అభివృద్ధి కోసం అని చెప్పి. అక్కడ చదువుకునే పిల్లలకి దాదాపు 2,000 మందికి ల్యాప్టాప్లు, అదేవిధంగా ఒక 4,000 సెల్ ఫోన్లు ఎయిర్టెల్ రిలయన్స్, అదేవిధంగా 10,000 మందికి 12,000 ఖరీదు చేసినటువంటి కుట్టు మిషన్లు, 600 ట్రాక్టర్లు, ఎవరికి ఏది అడిగితే అది ఇచ్చి పైగా 200 కోట్ల రూపాయలు ధనాన్ని ఖర్చుగా కానీ పంచిపెట్టి ఆయన గెలవటానికి ఎంత ప్రయత్నం చేశాడో ఎలా గెలిచాడో మనందరం చూసాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికలకు వెళ్ళాలి, మన అభ్యర్థి మన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి చనిపోయాడు కాబట్టి ఆ సీటు మనది, మనం వెళ్ళాలని చెప్పి ఆయన వెళ్ళటం, మన ప్రభుత్వం లేదు కాబట్టి ఆయన ఎటువంటి హామీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అక్కడ ఆయన 1,300,000 కోట్ల రూపాయలు జీవోలు రిలీజ్ చేస్తే ఈయన మరొక 1 కోటి రూపాయలు కూడా జీవోలు రిలీజ్ చేయలే, అదేవిధంగా 200 కోట్ల రూపాయలు చంద్రబాబు ఖర్చు పెడితే దాంట్లో 10% కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు, 1% ఓటింగ్ అక్కడ వచ్చింది మనకి. అంటే నేను గతంలో కూడా ఈ కాన్స్టిట్యూన్సీ మీటింగ్లో చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా 40% ఓటింగ్ ఆయన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆయనకి కానీ ఆ పార్టీకి కానీ బలం ఉంది. ఈరోజు 100 ఓట్లు పోలైతే దాంట్లో కాంగ్రెస్కో కమ్యూనిస్టులకో లేకపోతే ఇతర పార్టీలకు ఇండిపెండెంట్లకు 5 నుంచి 6% ఓట్లు పోతాయి. 90% ఉంటే ఆ 95%లో మరి 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 55% ఓటింగ్ మరి వేరే పార్టీలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఆ 55%లో మరి తెలుగుదేశం పార్టీ కూడా 35, 40, 32, 33, 37% ఓటింగ్ ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో మనకన్నా 1-2% ఎక్కువ ఉంటే కొన్ని నియోజకవర్గాల్లో 2-3% తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఆ గెలవడానికి కావాల్సినటువంటి 7 నుంచి 8% ఓటింగ్ని పూర్తిగా ఆ నియోజకవర్గం ఉన్నటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థి, ఆ నియోజకవర్గంలో పనిచేసేటువంటి గ్రామ స్థాయి కావచ్చు లేకపోతే వార్డు స్థాయి కావచ్చు, మరి నాయకులు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే మరి ప్రజలను కన్విన్స్ చేసి పలానా రాఘవబాబు గెలిస్తే మీకు మంచి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మనం నోటల్గా ఉన్నటువంటి ఓటింగ్లో 7 నుంచి 8% 9% కనుక మనం మార్చుకోగలిగినట్టయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు కూడా గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గాలి ఉందనో లేకపోతే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత ఉందనో మనం భావించి మనం అప్రమత్తంగా లేకుండా మన మీద ఉదాసీనంగా ఆయన రాఘవబాబు గెలుస్తాడు అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో కనుక మనం వెళ్తే చంద్రబాబు నాయుడు చేసేటువంటి జిమ్మిక్కులతో మరి ఆయన చేసేటువంటి ఆర్థిక పరమైనటువంటి కారణాల వల్ల వెనకబడేటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తితో ఆలోచించి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని గెలవాలంటే ప్రతి వ్యక్తి మన పార్టీలో సానుభూతి పరులో లేకపోతే నాయకత్వం వహించే వాళ్ళు నియోజకవర్గానికి 3000 మంది 4000 మంది ఉంటారు ఒక నియోజకవర్గం ఒక రకంగా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన సొంత ఎన్నికల్లో భావించి మరి మనం పనిచేసినట్లయితే తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకం ఉంది. ఇక్కడ మీ శాసనసభ్యుడికి జిల్లాలో అందరికన్నా ఎక్కువ వ్యతిరేకత ఉంది. కాబట్టి మీరు కనుక ఆ వ్యతిరేకత మనం గెలుపుతుందని భావించకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కనుక పనిచేసినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంటుంది, కానీ మనకు వచ్చేటువంటి నష్టమే లేదు పనిచేయడం వల్ల. కాబట్టి పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాంని మీరు వ్యక్తిగతంగా కొన్ని ప్రోగ్రాంలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నాయకులు ఇన్ఛార్జ్ మీరందరూ కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రాఘవబాబుకి ఎక్కడ మాకందరికీ ఒకే నాయకుడి మీద మేము ఆధారపడి పోటీ చేయడం జరుగుతుంది, మరి దేవనేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద. మరి రాఘవబాబుకి ఇద్దరు నాయకులు ఉన్నారు మహానాయకులు, మరి వైఎస్ఆర్ రంగారావు. ఈరోజు అటువంటి ఇద్దరు నాయకులను పెట్టుకుని రాఘవబాబు లాంటి డైనమిక్ లీడర్ను పెట్టుకుని మీరు అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలని చెప్పి మీరు రాఘవబాబుని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదేవిధంగా మీ విజయవాడలో పుట్టిగా ఎగరలేమన్న స్వర్గానికి ఎగిరినని చెప్పి కొంతమంది మొత్తం రాష్ట్రం జిల్లా అంతా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ చంద్రబాబు అనగానే 1 గంటలోనో 2 గంటలోనో మీడియా సమావేశం పెడతారు. ఒకడు అసలు ఊళ్ళోనే తిరగలేనని ఇంకోడు, ఇంకోటి ఏదో పీకుతానని ఇంకోడు, రకరకాలుగా మాడతారు. నాలుగులు కొయ్యటం అంటే ఇంకోటి ఇంకోటి చేయటం అంటే వాళ్ళ లెక్క ఏంటంటే సైకిల్ బెల్లు ఓడతీయటం, కొబ్బరి చెప్పు దొంగతనం చేయడం అనుకుంటారు. ఈరోజు నేను కావచ్చు, రాఘవబాబు కావచ్చు, మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏది చేయటైనా సరే సిద్ధంగా ఉన్నాం. మేము ఊరికనే మాటలు చెప్పేటువంటి రకం కాదు, ప్రెస్ మీట్లు పెట్టి సొల్లుగబులు చెప్పేటువంటి విషయం కాదు. ఏమైనా పార్టీ సమావేశాల్లో లేకపోతే రాష్ట్ర పార్టీ సమావేశాల్లో లేకపోతే జనంలోకి వెళ్ళినప్పుడు మేము మాట్లాడతాం. వీళ్ళు జనంలోకి వెళ్తే ఏముంది, ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? చంద్రబాబు గారి నుంచి చోట నాయకుడు వరకు జనానికి ఏమైనా చెప్పాలంటే ఓ బహిరంగ సభ ఉండదు, పార్టీ సమావేశం ఉండదు, ఓ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ పిలుపుతారు. పాపం పెట్టి స్వీట్లు ఆర్డర్ పెట్టి టీ ఇచ్చి ఇక సొల్లు కాబట్టి కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు దొంగ కాదు. నీతి కోసం, నిజాయితీ కోసం ఆయన తండ్రి మరణించాక ఆయన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పదవి కోసం చంద్రబాబు లాగా దొడ్డిదన్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి వ్యక్తి కాదు. ఆయనకున్నటువంటి ఎంపీ పదవిని, ఆయన తల్లికి ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని రెండింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోహన్ ఇసురు కొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్థాపించి ప్రజల ముందు వచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో 67 సీట్లు సంపాదించి సింగిల్గా సోలోగా ఒకడే. ఆ పక్కన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, 10 లక్షలాది మంది కార్యకర్తలు అని చెబుతాడు. మరి చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ కలుపుకొని వాళ్ళ ముగ్గురు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఫైట్ చేస్తే 47-67 మంది శాసనసభ్యులు గెలిపించి 5 లక్షల ఓట్ల తేడాతో ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 37 సంవత్సరాలు పార్టీ పెట్టాడు, 42 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడయ్యాడు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి తప్పించి ఈ చరిత్ర ఇంకెవరికి కూడా సాధ్యం కాదు. ఆయన జనాన్ని నమ్ముకుని, వైఎస్ఆర్ అభిమానులు నమ్ముకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నమ్ముకుని, కార్యకర్తలు నమ్ముకుని ఆయన ఈరోజు ప్రజల ముందుకు వచ్చాడు. తప్పకుండా మన ఈ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తేడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రతి కార్యకర్త మీద ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో వంగవేటి మోహన్ గారి తనయుడు రాధాబాబు డబ్బు కోసం అలసిపడ్డు, లేకపోతే ఎవడ ఆశ్రమాలు ఏమైనా కన్నానేతం అని చెప్పి ప్రయత్నం చేయడు. తనకు ఉన్నదే ఏమైనా పక్కనాడికి ఇస్తాడు, పదవ కోసం కూడా అలసిపడ్డు ఆడికి. అటువంటి వ్యక్తి రాధాబాబు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఈ మేర పోటీ చేసినటువంటి అభ్యర్థి ఏం దొరికితే ఏం కన్నలేతం, ఏం ఆక్రమించుకుందాం, లేకపోతే వెళ్ళి భజన కొట్టి చంద్రబాబు దగ్గర ఏమైనా పదవులు సంపాదిద్దాం. ఈ కార్యక్రమం చేసేటువంటి వ్యక్తులు మరి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రాధాబాబుకి బోండా ఉమాకి ఉన్నటువంటి తేడా ఏదేమైనప్పటికీ వంగవేటి మోహన్ రంగ తనయుడిగా ఈ నియోజకవర్గంలో అతన్ని గెలిపించి మరి రంగగారికి మనం ఇచ్చేటువంటి కానుకగా రంగగారి అభిమానులందరూ వాళ్ళని సొంతంగా సొంత ఎన్నికల్లాగా పనిచేసి రాధాబాబును గెలిపించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి మరి రాధా మీద కానివ్వండి, లేకపోతే ఆ రంగగారి మీద కానివ్వండి ఉన్న ప్రేమకు ఒకటే ఉదాహరణ. ఆ రోజు మీడియాలో పొద్దున్నే గౌతమ్ రెడ్డి రంగగారి గురించి మాట్లాడినటువంటి మాటలు ఎమ్మటే అది కనీసం ప్రచార రిలీజ్ కూడా అవ్వకుండానే మరి ఏంటి ఎందుకు జరిగిందని కూడా అడగకుండా రంగగారిని అన్నందుకు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రంగగారిని రాజశేఖర రెడ్డి గారిని మేమెంత గొప్పగా చూస్తామో ఈ పార్టీలో, రంగగారిని కూడా ఆయన్ని మా పార్టీ సభ్యులందరూ మేము గుండెల్లో పెట్టుకుని చూస్తామని చెప్పి అటువంటి మరి తనయుడు రంగగారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మరి పనిచేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గానికే కాకుండా రంగగారికి అనేక మంది అభిమానులు ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు. కాబట్టి రాధాబాబు మా జిల్లా అంతా కూడా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి మా గెలుపు కూడా మరి అతను కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం మాకన్నా వయసులో చిన్నాడు, మాకన్నా వయసులో చిన్నాడు అయినా కూడా ఈ రాష్ట్రంలో ఆయన తండ్రికి ఉన్నటువంటి ఇమేజ్, ఆయన ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి మరి సానుభూతి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి మా నియోజకవర్గంలో రాధాబాబు వచ్చి ప్రచారం చేస్తున్న 5000 ఓట్లు పెరుగుతాయి. ఈ నియోజకవర్గం నువ్వు గెలిపితే కాదు, నువ్వు పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మరి గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ మీటింగ్ పిలిచినా ఎవరు పిలిచినా నీకు ఆరోగ్యం బాగున్నా కష్టమన్నా నష్టమన్నా వెళ్ళి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి రాఘబాబుని రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.